హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు ప్రశాంతిస్ కుక్ విత్ మీ. ఈరోజు నేను మామిడిపండు రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా పూర్వకాలం నాటి రెసిపీ. సమ్మర్ వెకేషన్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ కంపల్సరీ ప్రిపేర్ చేసేది. అమ్మమ్మ లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మిగిలిపోతాయి కదండి. ఆ జ్ఞాపకాల్లో ఈ మామిడిపండు రసం ఒకటి. ఆ రెసిపీని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందామా? దీనికోసం నేను ముందుగా రెండు మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఇవి కొంచెం గుజ్జున్న కాయలు తీసుకుంటే బాగుంటుంది. కడిగేసుకుని శుభ్రం చేసుకొని ఇలా తొక్క తీసేసుకోవాలి. గుజ్జుతోటే ఉంచుకోవాలండి టెంక. ఇది నేను ఇక్కడ రెండు కాయలు తీసుకుంటున్నాను, మీకు ఇంకా కావాల్సితే ఇంకా తీసుకోవచ్చు. ఇవి తీగ ఉన్న పళ్ళు తీసుకున్నా పర్లేదు, కొంచెం లైట్ పులుపున్నవైనా పర్లేదండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడికకి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఆవాలు కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి మామిడి పళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పడుతుందండి దీనికి. ఈ తాలింపు అంతా ఇలా బాగా వేపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకొని లేదా మానేయచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను నేను. మీకు బాగా ఎక్కువగా స్పైసీగా ఉంది అనుకుంటే కారం తగ్గించుకోవచ్చు. కానీ మామిడి పళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. రుచికి సరిపడగా ఉప్పు, ఈ తాలింపు అంతా బాగా వేగిపోయాక మనం స్కిన్ తీసి ఉంచుకున్న మామిడి టెంకలు కూడా వేసేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం టెంకలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ కానీ ఏమి వేయనవసరం లేదండి. ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, గ్రేవీ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. మామిడి పళ్ళు బాగా తీగా ఉన్నాయి అనుకుంటే బెల్లం వేసుకునే అవసరం లేదండి. కొంచెం ఏమైనా పుల్లగా ఉండి టేస్ట్ తక్కువగా ఉంటే మాత్రం కొద్దిగా వేసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఇంకా ఆ కర్రీ టేస్ట్ ఇంకా బాగా పెరుగుద్ది. ఇలా బాగా కలిపేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన మామిడిపండు రసం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తీతీగా పులుపులుగా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి.
పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఉంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ